కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి డివిజన్లో లక్కిరెడ్డిపల్లి అనే గ్రామంలో వీరారెడ్డి అనే రైతు మన ప్రకృతి వ్యవసాయంలో ఈ వానకాలం అంటే నీటి ఆధారం లేకుండా భూమిలో కూడా పంటలు పెట్టవచ్చు అనే అంశంపైన ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఇదేమంటే పిఎండిఎస్ అంటే మనకు మాన్సూన్ స్టార్ట్ అయినాక మాన్సూన్ స్టార్ట్ కాకముందు కూడా మనం రైతుకు లబ్ధి చేకూర్చే ఈ పద్ధతిని మన వీరారెడ్డి అనే రైతు పాటించడం జరిగింది. ఈరోజు ఆయన పొలం దగ్గర మనం ఉన్నాము. మనము ఆయన నుంచి అనుభవాలు తెలుసుకొని ఇంకా జిల్లాలో ఉండే మిగిలిన వర్షాధారం మీద ఆధారపడి భూములు పంటలు పెట్టే రైతులందరికి కూడా మనం ఆదర్శంగా అతని అనుభవాలని షేర్ చేయడానికి మేము ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము. నమస్తే అండి, నా పేరు నాంచారమ్మ. నేను ఈ డిస్టిక్లో కడప డిస్టిక్లో ప్రకృతి వ్యవసాయ విభాగంలో కేఎఫ్డబ్ల్యూ అసోసియేట్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ రైతు అనుభవాలు తెలుసుకొని మన జిల్లాలో ఉన్న చాలామంది రైతులకు అవగాహన కల్పించడానికి గాను ఆయన అనుభవాలు తెలుసుకుంటాం. నమస్తే వీరారెడ్డి అన్న. నమస్తే సార్, నా పేరు వీరారెడ్డి. మాది గుడ్లవాడపల్లె, గాన్లపల్లె క్లస్టర్, లక్కిరెడ్డిపల్లె మండలం. ఒక నేను 4 ఎకరాల్లో పిఎండీ చేశాను. 3 ఎకరాలు వచ్చి నవధాన్యాలు, అన్ని 18 రకాల విత్తనాలు వేశాను. 1 ఎకరా వేరుశెనగ వేశాను. వేరుశెనగ కూడా మనం మామూలుగా పట్టు మల్చింగ్ చేసినాము, చుట్టూ బార్డర్ కాప్ వేసినాము. అంతా కూడా మనకు బాగా ఆశాజనకంగా బాగున్నది మేడం. సరేనా, ఇప్పుడు నువ్వు ఈ పిఎండిఎస్ వేయాలని ఎందుకు అనుకున్నావునా? ఈ పిఎండిఎస్ వేయడం వల్ల మనకు ఈ పిఎండిఎస్ వేస్తాం మేడం, బాగా భూమి పదును ఆరిపోకుండా ఈ పొట్టు కప్పడం వల్ల తేమ ఆరిపోనిదు, పంట బాగా వస్తుంది. మనం దీంట్లో 18 రకాల విత్తనాలు వేయడం వల్ల మనం పన్ను వర్షం నీరు కూడా కొట్టుకొని పోకుండా దానికి బాగా ఆపుకుంటుంది, భూమి పదును ఎక్కుతుంది. మనం ఈ మల్చింగ్ వేసిన వల్ల మన నీళ్ళన్ని వర్షం నీళ్ళు ఏ మాత్రం పైన భూమిలోకి ఇంకి చాలా రోజులు పదును వర్షం లేకపోయినా కానీ తట్టుకుంటుంది మేడం, బాగుంటుంది. ఓకేనా. తర్వాత నీకు గతంలో నువ్వు మామూలుగా పలు పంటలు అంటే అన్ని రకాల పంటలు పెట్టేవాడవా లేకపోతే ఏక పంట పెట్టేవాడవా ఈ భూమిలో? ముందు ఏకరకంగా ఒకే పంట పెడతా ఉన్నాయి మేడం. దానివల్ల మనం పన్ను నీళ్లు కూడా కొట్టుకోకపోవడము, మన భూమిని కూడా సారవంతం లేకుండా భూమి అంతా కొట్టుకుపోవడము, పదును పట్టుకోకపోవడం, బిన్నే వాడిపోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు పలు పంటలు వేయటం వల్ల మన పన్ను నీళ్ళను కూడా నీళ్ళు ఆపుకుంటూ భూమి సారవంతం అయ్యి పదిని చాలా రోజులు ఉండేదానికి మార్గం బాగుంది. సరే అన్న, తర్వాత నీకు ఇన్ని రకాల పంటలు వేసావు, దీంట్లో నీకు ఆదాయం అనేది ఎట్లా తెలుస్తుంది, ఏమనుకుంటాండవు దీనిపై? మనం వేసిన 20 రోజుల నుంచి కూడా మనకు ఆదాయం వస్తుంది మేడం. దీంట్లో ఏ విధంగా? 20 రోజులు ఫస్ట్ వచ్చేసి ఆకుకూరలు వచ్చేసినాయి. ఒక చుక్క గంట, ఇది గోంగూర ఆల్రెడీ దండిగా వచ్చింది, ఇప్పుడు కూడా ఉంది. మనం ముందు దాదాపు సుమారు 100-200 కట్టలు దాకా పెరిగి అమ్మినాము. ఇంకా 200-300 కట్టలు ఉన్నది ఎట్లా గోగో, అది పెరుగుతాం. 20 రోజుల నుంచి మనకు స్టార్ట్ అయితే వస్తుంది మేడం ఆదాయం. పిఎండి వేస్తే 20 రోజుల నుంచి రైతుకు ఆదాయం ఉందంట. 20 రోజుల నుంచి మనం ఆదాయం తీసుకోవచ్చు. తర్వాత ఏమేమి రకాలు అంటే ఏమేమి విత్తనాలు వేసావన్న ఈ పిఎండి? మనం వచ్చేసి మన కంచె పంటగా వచ్చేసి 3 రకాలు వేసాము మేడం. 1 జొన్న వేసాము, తర్వాత సొద్ద వేసాము, మొక్కజొన్న. 3 సార్లు చుట్టూ మన పొలం చుట్టూ రక్షక పంటగా 3 సార్లు వేసాము మేడం. ఆ తర్వాత సాలు పద్ధతిలో ముందు ఏం చేసామంటే 18 రకాల విత్తనాలను తీసుకోవడము, బీజామృతంతో విత్తన శుద్ధి చేసాం. బీజామృతం విత్తన శుద్ధి తర్వాత సాలు పద్ధతిలో మనం సాలు వేసుకుంటామని ఘనజీవామృతం ఎకరాకు వచ్చేసి 400 కేజీల తరఫున, 4 ఎకరాలకు 4-16 కేజీలు ఘనజీవామృతం, టైప్ 2 ఘనజీవామృతం తయారు చేసి వేసాం మేడం. అది ఎక్కడ నువ్వే తయారు చేసుకున్నావా లేకపోతే పక్కన ఏమన్నా కొనుక్కున్నావా? నేనే తయారు చేసాం మేడం, మాది ఇబ్బంది, ఆవులు ఉండాలి కదా. మనమే మన స్టాప్ అంతా కూడా వచ్చి తయారు చేశారు. మనం బాగా తయారు చేసి మనం ముందు విత్తనాలు వేసుకుంటా పోతూ మడకతో ఎద్దులతో విత్తనాలు ఎనికిత్తి ఘనజీవామృతము, ఆ తర్వాత మల్చింగ్ ఈ విధంగా వేసిన దాని వల్ల. ఇప్పుడు నువ్వు వేసిన తర్వాత వర్షం ఎన్ని రోజులు పడింది, ఎన్ని రోజులు అయింది ఈ పంట వేసి? ఈ పంట వేసి ఇప్పటికి దాదాపు 50 రోజులు కావస్తుంది మేడం. ఎన్ని సార్లు వర్షం పడింది? వర్షం ఇతూరి అయితే బాగానే పడుతుంది. వర్షం పడింది ఇతూరి బాగా అంటే తామారి, ఇప్పుడు 3 రోజుల నుంచి వర్షం పడలేదు. ముందు 3-4 రోజులకు వర్షం పడతానే ఉంది, పడతానే ఉన్నాయి. కాకపోతే మనం వర్షం పడకపోయినా కూడా మన భూమి పచ్చగా ఉంటుంది. ఈ మల్చింగ్ వేసిన దాని వల్ల, మనం ఈ పిఎండిఎస్ వల్ల వర్షం పడకపోయినా కూడా పచ్చగా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ. తర్వాత నీకు ఇప్పుడు ఇన్ని రకాల పంటలు వేసావు కదా, ఇప్పుడు మన మామూలుగా మనం రైతులు ఏమంటారు, ఏ పంట పెట్టినా తెగుళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి అని అంటారు. కాబట్టి అట్లాంటి సమస్యలు ఏమన్నా ఎదుర్కొన్నావా? అట్లాంటి సమస్యలు అంటే మనం బేసిన ఒక 30 రోజుల తర్వాత
మనం ద్రవజీవామృతం ఉతురు స్ప్రే చేసాం మేడం. ఓకేనా. ఆ ద్రవజీవామృతం చేసిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజులకు వచ్చేసి వేప నూనె మజ్జిగ పిచికారు చేసాం. ఎందుకంటే మనకు దోమ అక్కడక్కడ పురుగుంటే ఆ వేప నూనెతో కలిపేసి మనం మజ్జిగ రెండు కలిపి పిచికారు చేసాము. ఉన్ని పురుగు గిరుగు అంతా ఏం లేకుండా పోయింది మేడం. ఇప్పుడు బాగా ఉంది, ఆరోగ్యంగా బాగుంది. మీరు ఈ పండించిన ఆకుకూరలు కానీ కూరగాయలు అంటే ఇప్పుడు వేసే పెసర వేసావు, అలసంది వేసావు, కంది, గోంగూర, సిర్రాకు ఇట్లా అన్ని రకాలు వేసావు, మీ ఇంటికి వాడుకున్నావా లేకపోతే వాడుకోకుండా మార్కెట్ లో అమ్ముకున్నావా? ఇంతవరకు మనకు గోంగూర ఒకటి అమ్మినాము, ఇది సిర్రాకు అమ్మినాము, తక్కినీటి అలసంద కాయలు ఈ రోజు పెరికినాము, దాదాపు 50 కేజీలు పైన పెరిగినాము. మా పిల్లలు హైదరాబాద్ లో ఉన్నారు, ఆ పిల్లలకు ఇంకా మా బంధువులకు కూడా పంపించాము. అంటే మీరు ఆరోగ్యమైన తిండి హైదరాబాద్ లో ఉన్న పిల్లలకు కూడా అందుబాటులో పెట్టడానికి మనకి పిఎం డేస్ లో పనికి వచ్చింది. ఓకేనా. నిన్ను చూసి ఇప్పుడు ఈ పిఎం డిఎస్ వేసావు, వేసి 50 రోజులు అయింది అంటున్నావు. ఇది చూసి, నీ పద్ధతి చూసి, ఈ పంట బాగా ఉండేదాన్ని చూసి ఎంతమంది రైతులు వేయడానికి వచ్చారు, ఎంతమంది వేసుకున్నారు? 10 మంది రైతులు నన్ను చూసి నేను వేస్తాము, దీని వల్ల చాలా బాగుంది, నువ్వు కూడా మా తమ్ముడే అన్నాడు మేడం. నేను ఆ పక్క చేనికి మందు కొట్టినాను, దీనికి నువ్వు చెప్పిన ప్రకారం కషాయం కొట్టినాను, ఇది బాగుంది అది వద్దు అని చెప్పి ఇప్పుడు మళ్ళా ముందు మొన్న ఒక రోజు కషాయం ఉమ్మితా కషాయం కొట్టినాడు, దానివల్ల నాకు ఏ రోగం లేదు, బాగుంది. ఆ మందులు కొట్టినా 2000 రూపాయలు మందు పెట్టి కొట్టినా కానీ అది రోగం ఇస్తలేదు, దీనివల్ల చాలా బాగుంది, ఇదే వాడతాం మేము కూడా అని చెప్పి అంటాను మేడం. ఇప్పుడు చాలా ఎంతమంది రైతులు చుట్టూ ఉంటారు అంటే 10 మంది రైతులు మనం దీని గురించి పిఎండిఎస్ లో దానికి ముందుకు వచ్చాం మేడం. ఓకే నా, థ్యాంక్ యూ నా. మనము ఇప్పుడు పంటలన్నీ కూడా చూద్దాము, ఎందుకంటే నువ్వు మాట్లాడిన విధానం చాలా ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే వర్షం లేకపోయినా గానీ మన రైతు పంట పండించవచ్చు అనేది నీ అనుభవాల్లో, తర్వాత మన గౌరవ అడ్వైజర్ సారు ఆశయం కూడా అదే, ప్రతి రైతు కూడా ఎంత హ్యాపీగా ఉండాలి, అందువల్లనే మనం పిఎండిఎస్ అంటే నీళ్లు కావాలి, బోర్ పెట్టాలి అనే పశ్చాత్తాపంతో ఉండే రైతుకు ఇది మంచి ఉదాహరణ అంటావా, ఇది మంచిగా ఉపయోగపడుతుంది అంటావా? ఉపయోగపడుతుంది మేడం ఇది మనకి, ఎందుకంటే మనకు బోర్ లేదు, బావి ఉంది, వర్షం వస్తేనే నీళ్ళు వస్తాయి, లేకపోతే రావు. నీళ్ళు లేకపోయినా మనం వర్షాధారం, ఒకవేళ వర్షం పడకపోయినా కూడా మన పంట పచ్చగా ఉంటుంది అనే ఉద్దేశంతో మనం మల్చింగ్ పొట్టు వేయటము, మనం ఈ పిఎండిఎస్ 14-18 రకాల ఇత్తనాలు వేయడము, ఈ 18 రకాల ఇత్తనాలు వేయడం వల్ల చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు మనం మధ్యలో ఒకసారి కంది, ఒకసారి అలసంద వేస్తా వచ్చాం మేడం. ఇదేమైతుందంటే అలసందం ఒక నెలకంతా అయిపోతుంది, కాపు అయిపోతుంది, ఆ తర్వాత మళ్ళీ మనం దున్నేసి మళ్ళీ ఉలవలు చల్లు, ఉలవలు కానీ నువ్వులు కానీ మళ్ళీ చల్లొచ్చు ఆ మధ్యలో, దాని వల్ల మళ్ళీ పంట వస్తుంది. అంటే అన్ని రకాల పంట మార్పిడి చేస్తా పోతా ఉంటావు మేడం. ఇప్పుడు ఇది పెసర మేడం, పెసరకాయలు కూడా బాగా కాపు వచ్చినాయి. ఇది కంది, ఇది కంది మేడం, ఇది వచ్చి ఇది పెసర, మళ్ళా కంది, ఒకసారి అది ఒకసారి ఇది, ఇది మళ్ళీ అలసంద, అలసంద మేడం, అలసంద కూడా కాయలు కాసిన పొద్దున పెరిగేసినామని ఇప్పుడు కూడా పింజాయి అన్నీ బాగా ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి ఆముదం మనకి, ఎందుకంటే ఇది మన ఎర్ర పంటగా దీని ఆముదం వేసాం మేడం. ఆముదము అనప, మన నాటు అనప, ఇవి వచ్చేసి సార్లు అల్లకపోతాయి మేడం కొన్ని రోజులకు, ఇప్పుడైతే 50 రోజులే కాబట్టి ఇట్లా ఉన్నాయి. ఈ కాపుకి వచ్చాక ఆముదం ఇప్పుడు ఇప్పుడు ఏదో ఆముదం కూడా వస్తా ఉంది ఇలా, ఇంకా అనప చెట్లు ఇవన్నీ బాగా అల్లకపోతాయి మేడం. అట్లే మనం గోంగూర వేసినాము, ఒకసారి కంది, ఒకసారి ఇది అనప, గోంగూర మేడం, ఇది అనప సాలు మేడం, ఇది మళ్ళా కంది, మళ్ళా అలసంద, అలసంద కూడా కాయలు బాగుంటాయి మేడం, మళ్ళా ఇది కంది, మళ్ళా అలసంద, ఇట్లా 4 సార్లు కంది వేస్తే ఒకసారి ఆంధ్రాలో కలిపేసినాం మేడం. ఓకేనా. అంటే ఇప్పుడు నువ్వు పంటలు తీసుకుంటా ఉంటావు, మళ్ళీ అయిపోయేకుందుకు వేస్తా వస్తావు అనమాట. ఈ మధ్యలో వచ్చేసి ఇప్పుడు ఈ కాపు అయిపోతుంది మేడం, ఒక నెలకు ఎలసంద అంతా ఎలసంద అయిపోతుంది, మళ్ళీ ఏం చేస్తాం మనము ఉలవలు చల్లేస్తాం మేడం, ఉలవలు చల్లేసి పైన మిల్లర్ కొట్టేస్తాం ఆ మధ్యలో కంది, అప్పుడు కందికి బాగా నీట్ గా ఉంటుంది, మధ్యలో ఉలవ మన భూమి బీడు లేకుండా బాగుంటుంది మేడం. అవునా. ఈసారి నువ్వు మల్చింగ్ శనగ పొట్టు అవి వేసావు అంటావు కదా, కానీ వచ్చే సంవత్సరానికి నీ దగ్గర మల్చింగ్ స్టాక్ పెట్టుకునేదానికి దీంట్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నా? మనకు వేస్ట్ ఇప్పుడు ఇదంటే ఇప్పుడు అలసంద అంటే కొట్టేస్తాం మేడం, మళ్ళీ మనం ఉలవ వేస్తాం కదా, ఆ ఉలవ పెరిగేసి దాన్నే మల్చింగ్ గా వాడుకుంటాం మేడం. ఓకేనా. ఓకేనా. మరి ఈ మధ్యలో కూడా మీకు మామిడి చెట్లు అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా వాడుకోవచ్చు.